హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఉమెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు సాటర్డే, రేపు సండే. సండే అంటే స్పెషల్ కదా. సో మీ సండేని స్పెషల్ చేయడం కోసం నేను ఒక మంచి స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మీ సండేని ఇంకా స్పెషల్ చేసుకోండి. సో ఇప్పుడు మన బిర్యానీ తయారీ విధానం చూసుకుందాం. మనం ఈ బిర్యానీని కుక్కర్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చాలా ఈజీగా. సో ముందుగా కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ వేడయ్యాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ అండి. ఇవి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం బిర్యానీ కదా. సో ఈ ఆనియన్స్ని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని మొత్తం తీసి పక్కన ఒక బాక్స్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ కోసం నేను 4 రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీరు ఇంకా అందులో బిర్యానీకి వేసే వెజిటేబుల్స్ క్యాలీఫ్లవర్ అయితే ఏంటి, మష్రూమ్స్, పన్నీర్, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యారెట్ అండ్ మిల్ మేకర్ పొటాటో తీసుకున్నాను. ఈ ఫస్ట్ బీన్స్ని వేయించుకుంటున్నాను. డైరెక్ట్ ఉడికించుకోకుండా ఏంటంటే ఫస్ట్ కొంచెం నూనెలో ఒక 3-4 మినిట్స్ అట్లా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా వేయించుకున్నాం అనుకోండి, ముక్కలు ఏంటంటే మంచిగా మంచి టేస్ట్ ఉంటాయి మనకు బిర్యానీలో. సో ఏ పన్నీర్ చేసినా పన్నీర్ అలాగే వేయించుకోండి, క్యాలీఫ్లవర్ అయినా అలాగే. సో మీరు ఏ వెజిటేబుల్ వేసుకున్నా ఆ వెజిటేబుల్ అలాగే వేయించుకోండి. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఈ పీసులు కూడా, అంటే ఈ మన కూరగాయ ముక్కలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్యారెట్ అండ్ పొటాటోను కూడా అలాగే వేయించుకోండి. ఇలా వేగిన క్యారెట్ అండ్ పొటాటోని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను మిల్ మేకర్ వేయించుకోలేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మిల్ మేకర్ వేయించుకోవచ్చు, లేకపోతే అసలు మేము మిల్ మేకర్ వేసుకోమంటే అది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్. సో అదే కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి మంచి టేస్ట్ ఇస్తుంది. నెయ్యి వేసుకున్నాక అందులో ఒక బగారా ఆకు, మసాలా దినుసులు అండి, మన మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇవి వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగాక ఒక ఆనియన్ అండి, మళ్ళీ నేను ఇంకొక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని చిన్నగా కట్ చేసుకోండి, ఇది రైస్లోకి కాబట్టి. సో దాన్ని చిన్నగా కట్ చేసుకొని మంచిగా వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇలా ఆనియన్స్ మొత్తం వేగాక అందులో ఒక 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి ఇలా మొత్తం వేగాక అందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నాను. మీరు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అందులోనే 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి, అస్సలు స్కిప్ చేయకండి. బిర్యానీ మసాలాతోనే మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే స్పూను మన ధనియాలు, జీలకర్ర పొడి అండి. సో ఈ మొత్తాన్ని వేసుకొని ఒక 3-4 నిమిషాలు వేయించుకోండి. మంట తక్కువ పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే కారం కాబట్టి మాడిపోతుంది. స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఇలా స్టవ్ సిమ్లోనే ఉన్నప్పుడు 1/2 కప్ పెరుగు. సో పెరుగును నేను కొంచెం స్మూత్గా చేసుకొని వేసుకున్నాను, గడ్డల్లా కాకుండా. ఇలా పెరుగు వేసుకొని, ఈ పెరుగు వేసుకున్నా కూడా 1 నిమిషం అలా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకోండి. మిల్ మేకర్ అండి, నేను వాటర్లో నానబెట్టి తీసాను, అవి కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 1/2 ఆనియన్స్ అండి, సగమే వేసుకున్నాను నేను. 1/2 ఆనియన్స్ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఆ 2 కప్స్ రైస్ ఏంటంటే 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. నేను రెగ్యులర్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ తీసుకోండి. ఇంకా ఈ బిర్యానీ ఇంకా స్పెషల్ ఉంటుంది. సో ఈ రైస్ వేసుకున్నాక ఈ మొత్తాన్ని చిన్నగా కలుపుకోండి. బియ్యం వేసుకున్నాక, లేకపోతే బియ్యం నాని ఉంటాయి కదా, ఇరిగిపోతాయి బియ్యం అనేటివి, కాబట్టి మీరు కొంచెం స్లోగా కలుపుకోండి.
అలా బియ్యం కలుపుకున్న తర్వాత 2 కప్స్ రైస్కి మనం 4 కప్స్ వాటర్ పోసుకుంటాం కదా. కాకపోతే ఫ్రెండ్స్ ఇది కుక్కర్లో కాబట్టి మందులో బిర్యానీ కాబట్టి మీరు 2కి 4 వాటర్ కాదు 3 వాటర్ పోసుకోండి. 3 కప్స్ వాటర్ పోసుకున్నాను నేను. సో 3 కప్స్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని అందులో పుదీనా కొత్తిమీర వేసుకోండి. అలా పుదీనా కొత్తిమీర వేసుకున్నాక రుచికి సరిపోని సాల్ట్ వేసుకోండి. ఈ మొత్తాన్ని చిన్నగా కలుపుకోండి. మనం ఇంతకుముందు వేసుకున్నాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని పైన వేసుకోండి. ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేను ఫుడ్ కలర్ వేయలేదు, అది ఆప్షనల్ కాబట్టి. మీరు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి వేసుకోవచ్చు. అలా వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి, 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసుకోండి. మొత్తం వేడి చల్లారాక మన బిర్యానీ రెడీ అయిపోయింది. సో మన యమ్మీ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది, మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఈ టేస్ట్ నచ్చుతుంది, మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక ఈ టేస్ట్ నచ్చినట్లయితే తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ బిర్యానీని ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఇంకా స్పెషల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.